ఖమ్మం జిల్లా రఘునాథపాలెం మండలం వి వెంకటాయపాలెం బీసీ హాస్టల్ శిథిలావస్థకు చేరుకుంది. ఇప్పుడు కోల్పోతుందో తెలియని పరిస్థితి నెలకొంది. దీంతో విద్యార్థులు బిక్కుబిక్కుమంటూ ప్రాణాలు అరచేతిలో పట్టుకుని ఉంటున్నారు. బీసీ హాస్టల్ దుస్థితిపై మరింత సమాచారం ఖదీర్ అందిస్తారు. నేటి బాలలే రేపటి పౌరులు అని చెప్పేసి భావించి అనేక మంది విద్యార్థులకు ఉన్నత చదువులు అందించడం కోసం వెనుకబడిన తరగతులకు సంబంధించిన వారికి సంక్షేమ హాస్టల్ను నిర్మించారు. అందులో భాగంగా బీసీ హాస్టళ్ల పరిస్థితి చాలా అధ్వానంగా తయారైంది. ఏ విధంగా అంటే ఇప్పుడు ప్రస్తుతం నేను రఘునాథపాలెం మండలంలోని వెంకటాయపాలెంలో ఉన్న బీసీ హాస్టల్లో ఉన్నాను. ఈ బీసీ హాస్టల్ పరిస్థితి చూస్తే ప్రతి రూమ్కి షార్ట్ సర్క్యూట్ వస్తుంది. ప్రతి ఒక్క రూమ్ కూడా చెమ్మగా మారిపోయింది. ప్రతి ఒక్క రూమ్లోంచి కూడా నీరు పైనుంచి కారుతున్న పరిస్థితి ఉంది. ఇప్పుడు మీరు విజువల్స్లో ఏదైతే పైన ఫ్లోర్ చూడవచ్చు, ప్రతి ఒక్క చోట ఇలాంటి పరిస్థితి ఉంది. ప్రతి ఒక్క పిల్లర్ కూడా ఇట్లా కూలిపోయే పరిస్థితి కనిపిస్తూ ఉంది. అయినా కానీ దీంట్లో 50 మంది స్టూడెంట్స్ ఉంటున్నారు. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన స్టూడెంట్స్ అందరూ పక్కనే స్కూల్ ఉండటం కారణంగా ఈ హాస్టల్లోనే చదువుకుంటున్న పరిస్థితి ఉంది. బిల్డింగ్ ఎప్పుడు కూలిపోతుందో తెలియని పరిస్థితి నెలకొని ఉంది. అయితే ఒక్కోసారి వర్షాకాలం వచ్చినప్పుడు ఈ హాస్టల్లో దాదాపుగా కింద ఉన్న ఫ్లోర్ మొత్తం కూడా మునిగిపోతూ ఉంది. దాని కారణంగా ఇక్కడ షార్ట్ సర్క్యూట్ వస్తుంది. ఎన్ని రోజులు అయితే వర్షం పడుతుందో ఆ వర్షం పడ్డన్ని రోజులు కూడా కరెంటుని ఆఫ్ చేసే పరిస్థితి ఇక్కడ నెలకొని ఉంది. అయితే ఇక్కడ విద్యార్థులు బిక్కుబిక్కుమంటూ వాళ్ళు జీవనం వెళ్ళదీసే పరిస్థితి ఉంది. ఒకవైపు మధ్యతరగతి కుటుంబాలు వాళ్ళకి ఆర్థిక స్తోమత లేక ఇలాంటి హాస్టళ్లలో అనేక మంది పిల్లలు చదువుకుంటూ ఉంటారు. స్టూడెంట్స్ కూడా ఉన్నారు, వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఎలా ఉంది మీ హాస్టల్ పరిస్థితి? హాస్టల్ బాగాలేదండి. మొత్తం కూలిపోయి మొత్తం నీళ్ళు మొత్తం లోపలికి వస్తుంది. మేము 3 సంవత్సరాలు ఎవరైనా అధికారులు వచ్చి దీన్ని పరిశీలించడం కానీ బాగు చేస్తామని చెప్పారా? చెప్పారండి, చెప్పారు. చేస్తారన్న కానీ ఎవరు చేయలేము ఇంకా. ఎలా ఉంది ఇక్కడ హాస్టల్లో పడుకున్నప్పుడు? ఈ బిల్డింగ్ కారుతుందా? ఎలా ఉంది? ఒక సమస్య కారుస్తుంది అన్న, మొత్తం నీళ్ళు వస్తాయన్న కింద మొత్తం. మీ బుక్స్ పరిస్థితి ఎలా ఉంటుంది? బుక్స్ బాగానే ఉంటాయి. అన్నీ మంచిగా ఉంటాయి కానీ వర్షం వచ్చినప్పుడు కొంచెం మాకు ఇబ్బంది అయింది. ఎప్పుడన్నా బాగా వర్షం వచ్చేసినప్పుడు లోపలికి నీళ్ళు వస్తాయి. అసలు ఆ రోజు నిద్ర ఉండదు కంటికి, భయం భయంగా పండుకుంటాం. అదే ఇప్పుడు షార్ట్ వచ్చినప్పుడు కరెంట్ ఉండదు కదా, కరెంట్ ఉండనప్పుడు మరి మీరు ఎట్లా పడుకుంటారు? మేము ఇక ఇక్కడ నీళ్ళు లేని చోట ఇక్కడ ఒక దగ్గర చూసుకొని అందరం కలిసి ఒక దగ్గర పనుకుంటాం. ఇరికిరిక ఎట్లాగట్లా సర్దుకొని పనుకుంటాం. పనుకునే లోపల ఆ రోజు 12 అట్లా అవుతుంది, మళ్ళీ పొద్దునే లేస్తాం. అయితే ఇప్పుడు వర్షం వచ్చినప్పుడు మీరందరూ ఒక చోట ఉంటారు కదా, కరెంట్ ఉండదు, ఆ రోజు నైట్ బయట పడుకుంటాం అంటున్నారు కదా, మరి ఎక్కడ ఆ గదిలో మరి కరెంట్ అక్కడ కూడా ఉండదు కదా, అక్కడ ఏం చేస్తారు? ఎట్లా గట్టా అడ్జస్ట్ అయి పనుకున్నాం. ఎన్ని రోజులు రాదు అట్లా కరెంటు? అట్లా వన్ డే. ఎన్నిసార్లు ఎవరైనా అధికారులు ఇంకా మీ దగ్గరకు వచ్చి ఏమైనా చెప్పారా? చెప్పారు. వార్డెన్ వాళ్ళు వాళ్ళు వచ్చి చెప్పారు. ఇప్పుడు అధికారులు వస్తున్నారు కానీ వాళ్ళు వచ్చిన తర్వాత ఎటువంటి సహకారం అందించట్లేదని చెప్పేసి చెబుతున్న పరిస్థితి ఉంది. అయితే మొత్తంగా ఈ హాస్టల్ పరిస్థితి చూస్తే ఎక్కడ కూడా వీళ్ళు ఉండే పరిస్థితి అయితే లేదు. షార్ట్ సర్క్యూట్ కారణంగా ఆ రోజు మొత్తం కూడా నైటు మేమంతా నిద్రపోయే పరిస్థితి కూడా లేదని చెప్పేసి చెప్తా ఉన్నారు. ఇక్కడ నుంచి బాత్రూమ్స్ చూడొచ్చు. బాత్రూమ్స్ కనీసం డోర్లు లేవు. బాత్రూమ్లకు డోర్లు లేకపోవడంతో ఇప్పుడు అవి మొత్తం పగిలిపోవడంతో వాటిని వినియోగించే పరిస్థితి కూడా లేదు. కానీ వాటిని కూడా మరమ్మతులు చేయాల్సిన అవసరం ఉంది. దాంతోపాటుగా వాటర్ ట్యాంక్ ఏదైతే ఉందో వాటర్ ట్యాంక్ పైన అది కూడా ఉపయోగిస్తున్నారో లేదో తెలియదు, కానీ ఇప్పుడు అన్నీ నిరుపయోగంగా మారినాయి. పైన ఒక మూత వేసి మళ్ళీ దాన్ని వినియోగంలోకి తీసుకురావచ్చు. మళ్ళీ ఇటు కూడా చూడొచ్చు మనం, వాళ్ళకి ఏదైతే వాటర్ ట్యాంక్స్ ఉన్నాయో వాటర్ ట్యాంక్స్ పైన మూత లేకపోవడంతో ఏదైనా పక్షులు అవి వ్యర్థాలు వచ్చినట్లయితే వాటర్ కూడా ఏ విధంగా ఉందో చూడండి. మొత్తం మురికిగా తయారైపోయింది. వీటిపైన మూతలు వేసి ఉంచినట్లయితే బాగుండేది, కానీ అట్లా మూతలు వేయకుండా ఉండటంతో అవన్నీ కూడా డస్ట్తో నిండిపోయి ఉన్న పరిస్థితి ఉంది. దాన్నే మళ్ళీ బాత్రూంలో కానీ వాళ్ళు స్నానానికి కానీ మొత్తం అదే వాడాల్సిన పరిస్థితి ఉంది. ఈ పట్టుకుంటే ఐరన్ డోర్లు కాబట్టి దీనికి కూడా ఎర్త్ వస్తుంది అని చెప్పేసి అంటున్నారు. ఒకవైపు కప్పలు అలాంటి మొత్తం కూడా ఉన్నాయి, కానీ దీని నుంచి ఇక్కడ నుంచి మమ్మల్ని బయటికి తీసుకెళ్లాలని చెప్పేసి డిమాండ్ కూడా ఎక్కువగా వీళ్ళ పిల్లల దగ్గర నుంచి కనిపిస్తూ ఉంది. బయట రూమ్ కూడా ఒకసారి మీకు చూపెట్టే ప్రయత్నం చేస్తా. బయట రూమ్ పరిస్థితి కూడా చాలా అధ్వానంగా ఉంది అని చెప్పేసి అంటున్నారు. ఆ అధ్వానంగా ఎలా ఉంది అని అంటే కనీసం ఇక్కడ ఉండలేని పరిస్థితి ఉంది, మేము చాలా భయంగా ఇక్కడ ఉంటున్న పరిస్థితి ఉంది అని చెప్పేసి విద్యార్థులు చెప్తా ఉన్నారు. అసలు ఇక్కడ మొత్తం ధ్వంసం అయిపోయింది, పగిలిపోయింది. దీనికి కేవలం ఒకటి మెస్జాలి లాంటిది కొట్టారు. మెస్జాలి కొట్టడం వల్ల ఇక్కడ దోమలు రావద్దు అని చెప్పేసి
కానీ ఇదంతా మొత్తం ఓపెన్గా ఉంది. చిన్నపిల్లలు అసలే విష జ్వరాలు వస్తున్నాయని చెప్పేసి అంటున్నారు. ఒకవైపు డెంగ్యూ, టైఫాయిడ్, మలేరియా లాంటి జ్వరాల వల్ల అనేక మంది ఇబ్బందులు పడుతున్నారు, అనేక మంది ప్రాణాలు కూడా కోల్పోతున్న పరిస్థితి ఉంది. దీనిపైన దీనికి ప్రత్యేకమైన నిధులు కేటాయిస్తుంటారు, మరి ఇది ఎందుకు ఇలా అధికారులు నిర్లక్ష్యం వహించారనేది తెలియాలి. ఈ బిల్డింగ్ మొత్తం చూడండి, స్లాబ్ ఏరియా మొత్తం కూడా ఎక్కడికక్కడ సువ్వలు కనిపిస్తూ ఉన్నాయి, స్లాబ్ ఏరియా మొత్తం. సో ఇక్కడ ఈ పిల్లలు చూపిస్తున్నారు, ఈ గోడ వైపు చూడండి అని చెప్పేసి, ఇది పడిపోయేటట్టుంది, ఇట్లా ఊగుతుంది, ఇది షేక్ అవుతుంది, ఇది ఎప్పుడు పడతావో తెలియదు. ఒకవేళ పిల్లలు ఇలా షేక్ అవుతుందని కూడా చెప్తున్నారు, ఒకవేళ పిల్లలు ఆడుకునే క్రమంలో ఇది ఎక్కి, లేకుంటే వాళ్ళు ఇక్కడ అండర్వేర్స్ లాంటి కానీ ఇక్కడ ప్రతి ఒక్కటి ఆరబెట్టుకుంటున్న పరిస్థితి ఉంది, అది ఆ టవల్స్ అలాంటివన్నీ కూడా వాళ్ళు ఒకవేళ అది ప్రమాదం జరిగితే దాని మీద నుంచి కూడా కింద పడే అవకాశం అయితే ఇక్కడ కనిపిస్తూ ఉంది. ఈ చూడండి, ఈ బాత్రూమ్ పరిస్థితి ఎలా ఉంది చూడండి. దీనికి సంబంధించి అంటే ఎంత వీళ్ళు ఎంత నిర్లక్ష్యంగా అంటే, ఇక్కడ పిల్లలు వెనకబడిన తరగతుల్లో పిల్లలు చదువుకుంటుంటారు, వీళ్ళకి సంబంధించిన జీవితాలతో మాకు సంబంధం లేదు, ఎలా అయినా ఉంటారు అనే నిర్లక్ష్యం అధికారులు ఉన్నట్టుగా చాలా స్పష్టంగా కనిపిస్తూ ఉంది. ఇది బాత్రూమ్ అంట. ఈ బాత్రూంలలో మరి అధికారులు వెళ్తారా, అధికారులు ఇలాంటి బాత్రూమ్ని వాడతారా అనేది కూడా అధికారులే తెలుసుకోవాలి. ఇలాంటి బాత్రూమ్లన్నీ కూడా నిరుపయోగంగా ఉన్నాయి, ఇటు పాములు వస్తున్నాయి, తేళ్లు వస్తున్నాయి, ఇలాంటివి ఉంటే బాత్రూంలలో ఎక్కువగా పాములు వచ్చే అవకాశం కూడా ఉంది, దోమలు కూడా వ్యాప్తి చెందే అవకాశం ఉంది. అయినా కానీ ఎవరు ఈ వసతి గృహం వైపు కన్నెత్తి చూసే పరిస్థితి కనపడటం లేదు. అయితే దీనిపైన ప్రత్యేకించి దృష్టి సారించి కలెక్టరేట్ కార్యాలయానికి కూతవేటు దూరంలో ఉన్న బీసీ హాస్టల్ని ఇప్పటికైనా అధికారులు ఇక్కడికి వచ్చి మొత్తం ఈ హాస్టల్ పరిస్థితి ఎలా ఉందనేది గమనించి ఈ హాస్టల్లో ఉన్న విద్యార్థులను వేరే హాస్టల్కైనా తరలించాలి, లేదా ఈ హాస్టల్ని వెంటనే నిర్మాణం చేపట్టాలని చెప్పేసి విద్యార్థులు కూడా కోరుతున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఇది మొత్తంగా వెంకటాయపాలెంలో ఉన్న బీసీ హాస్టల్ పరిస్థితి. వీడియో జని షర్షత్తో కదీర్ V62 వెంకటాయపాలెం.